రాష్ట్రంలో రోడ్లు నరక కోపాలుగా ఉన్నాయని ఈ సమస్యను పరిష్కరించుకుంటే పోరాటం తప్పదని జనసేన రాష్ట్రీయ కార్యదర్శి బొలిశెట్టి సత్య పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏంటంటే చూస్తే రోడ్లు అంతా ఫుల్ రోజు రోడ్లు ఎందుకంటే ఒక్క ఏదైనా అంటే మొత్తం మారుతుంది నియోజకవర్గం అంతా ఇట్లా ఇబ్బందులు. మా రోడ్లు మేము వేసుకునే పరిస్థితి తీసుకురావద్దు జగన్మోహన్ రెడ్డి గారు, మా రోడ్లు మేము వేసుకునే పరిస్థితి వస్తే మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న జన సైనికుల తరఫుని ప్రజల తరఫున జై జనసేన. ఆ ప్రభుత్వ ఆసుపత్రి అందరికీ సిలిండర్లు తీసుకెళ్ళివ్వండి అంటే ఆ సైలెన్సర్లు పీకి గోల చేసే సైనికులందరూ కూడా ప్రాణాలు కాపాడే ప్రాణదాతలుగా మార్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అదే స్ఫూర్తితోటి ఈ సంవత్సరం సెప్టెంబర్ 2, 2021 మళ్ళీ సైలెన్సర్లు పీకి రోడ్డు మీద తిరగడం కార్యక్రమం కాదు, ప్రజలకు ఏదైతే ప్రాణాలకు అపాయం తెస్తుందో ఈ రోడ్డు పరిస్థితిని బాగు చేసి దిశగా మీ వంతు సహాయం మీరు చేయండి అని చెప్పి ఒక దిశానిర్దేశం చేశారు. దానికి ముఖ్యంగా ఏంటంటే ఏపీ రోడ్స్ ఫర్ జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఒక పోస్ట్ చేసుకొని ఆ రోడ్డు పరిస్థితి ఎక్కడెక్కడ ఉన్నారో రోడ్డు పరిస్థితి చెప్పమని చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపు 3000 పోస్టులు ఆల్రెడీ వచ్చేసినాయి. 2వ తారీఖున చేయమంటే ఇప్పటికే 3000 రోడ్లు పరిస్థితి మన పరిగణించడానికి పవన్ కళ్యాణ్ గారు నడుము బిగించారు. ముఖ్యంగా ఆయన చేయబోయేది ఏంటంటే అబద్ధాలు తప్పుడు ఆరోపణలు కాకుండా సమర్థమైన ప్రతిపక్షం పాత్ర నిర్వహించడం లేదు టీడీపీ. వాళ్ళ పాత్రను మేము తీసుకొని ఈరోజు ఎక్కడెక్కడ ఏ రోడ్లు బాగలేవు అనేది ఐడెంటిఫై చేసి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. 5వ తారీఖు 6వ తారీఖు కల్లా ఆ లెటర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఒక 3 వారాల గ్యాప్ ఇచ్చి అక్టోబర్ 2 లోపల వాళ్ళు చేస్తే మంచిది, చెయ్యకపోతే ఏం చేయాలనేది నెక్స్ట్ చెప్తాం. అది తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ పరిస్థితికి కారణం పవన్ కళ్యాణ్ గారు మనసింత చెల్లించి ఈ రోడ్ల మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే జనవరి 21 వెంకయ్య నాయుడు అని చెప్పి గిద్దలూరులో ఒక జన సైనికుడు, అతి పేద జన సైనికుడు, తన ఊర్లో రోడ్లు గురించి అని చెప్పి ఎమ్మెల్యేని నిలదీస్తే ఆగమంటే కారు దిగమంటే ఆయన నానా దుర్భాషలు ఆడమే కాకుండా ఆయన బలవంతంగా టార్చర్ పెట్టి ఆయన చావుకు కారణం ఆయన గిద్దలూరు ఎమ్మెల్యే ఒకడైతే. రెండోది అలాగే చాలా దిక్కుల ఒక గర్భిణీశ్రీ ఆసుపత్రికి వెళ్తూ చాలా ఇబ్బందులు పడడం, కొంతమంది చనిపోవడం జరిగిన తర్వాత కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకున్నారు మనం దీని మీద దృష్టి పెట్టాలి, దీని మీద ఎప్పుడు దృష్టి పెట్టాలనేది ఆయన ఆలోచించి ఆయన బర్త్డే వరకు ఎందుకు ఆగారంటే బర్త్డే రోజు ఏదో పెద్ద చేద్దామని అందరూ ఆ రోజు కానీ పెట్టుకున్నారు. ఆ రోజు అందరినీ కూడా ఈ పని మీద పెట్టారు. నెక్స్ట్ రోడ్లు కోతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కరోజు కాకుండా 3 రోజులు గడిపించారు. 3 రోజుల్లో మేము చేసేది ఏంటంటే మేము జన సైనికులు వేరు మహిళలు అందరూ కలిసి చేసేది ఏమంటే ఎక్కడెక్కడైతే రోడ్లు కోతలు ఉన్నాయో అక్కడ వెళ్ళి కూర్చొని ఆ ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేయడం, వీలైన దగ్గరల్లా ఒక ఫ్లెక్సీ పెట్టడం, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో ఆ ఎమ్మెల్యేని పెట్టి ఒక ఫ్లెక్సీ పెట్టడం చేస్తాం. ఆ తర్వాత ఏమంటే 6 నెలల తర్వాత మొట్టమొదటిసారి నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. 6 నెలల నుంచి ఆయన ట్విట్టర్లో సైలెంట్గా ఉన్నారు. నిన్న ఎందుకు ట్వీట్ చేశారంటే స్టాలిన్ గారిని పొగుడుతూ ఇటువంటి ముఖ్యమంత్రి మన చాలా మంచి పని చేస్తున్నారు, ఇంత దేశానికి ఆదర్శమైన ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారని పొగడడం ఒక రకంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరించడానికి నువ్వు అలాగే లేవని చెప్పేసి. ఎందుకంటే స్టాలిన్ గారిని అంత చక్కగా ఆయన 6 నెలల తర్వాత మీడియాలోకి వచ్చి ఆయన పొగడడం జరిగింది. అలాగే ఈరోజు మీడియాని ఉద్దేశించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను, మీ అందరికీ అది పంపిస్తాం, సాఫ్ట్ కాపీలు పంపిస్తాం, దయచేసి దాన్ని చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేశారనేది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే కేంద్రం నిధులు ఇస్తుంది, ప్రజలు దానికి రోడ్ ట్యాక్స్ అనేది కడుతున్నారు, కట్టిన తర్వాత రోడ్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, అది కూడా టోల్ తీసుకోకుండా రోడ్లు వేయాల్సిన బాధ్యత ఉంది. కానీ రోడ్ల పరిస్థితుల ముందు మనం చూస్తున్నాం అంటే మన దగ్గర నుంచి తీసుకున్న రోడ్ ట్యాక్స్ ఏం చేస్తుంది ప్రభుత్వం, నిలదీయాల్సిన హక్కు ప్రతి వాహనదారుడిపై ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మా అందరి తరఫున జనసేన పార్టీ తరఫున ఒక విజ్ఞప్తి చేతులెత్తి జోడించి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, మా రోడ్లు 2వ తారీఖున మేము వేసుకునే పరిస్థితి కల్పించకండి. అలా కల్పించారంటే 2024లో మా రాష్ట్రాన్ని మేము పాలించుకుంటామని చెప్తున్నాం, గ్యారంటీగా చేస్తున్నాం. మా రోడ్లు మేము వేసుకునే దృష్టి
పరిస్థితికి వచ్చిందంటే మీ ప్రభుత్వం మాకు అక్కర్లేదు. ఆ పరిస్థితి వస్తే 2024లో మా రాష్ట్రాన్ని మేము పాలించుకుంటామని చెప్పి జనసేన తరపునే ప్రజల తరపునే నేను ముఖ్యమంత్రి గారికి